సిమెంట్ ధరలు అని చెబుతారు. సిమెంట్ ధరలో 270,000 మెట్రిక్ టన్నుల సిమెంట్ని మా సిమెంట్ ఫ్యాక్టరీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలన్నిటిలో పేదలకు ఇళ్ళు కట్టుకోవడానికి, నాడు నేడు స్కూల్స్ బిల్డింగ్లు ఆధునీకరణ చేయడానికి, హాస్పిటల్స్ ఆధునీకరణ చేయడానికి, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేయడానికి, పబ్లిక్ అవసరాలకే దేనికైనా కూడా సిమెంట్ కంపెనీలతో మాట్లాడి బయట మార్కెట్లో 350 రూపాయలు ఉంటే 230 రూపాయలు మించి అమ్మడానికి లేదని చెప్పి పేదవాడి ఇళ్ల నిర్మాణానికి, స్కూల్స్ నాడు నేడు, కాలేజీలు హాస్పిటల్స్ నిర్మాణానికి, నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి 230 రూపాయలు మించి అమ్మడానికి వీల్లేదని చెప్పి 270,000 టన్నుల మెట్రిక్ టన్నుల సిమెంట్ని 230 రూపాయలకి ఇచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయనకి సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నా కూడా ఆయన సిమెంట్ ఫ్యాక్టరీతో కలిసి మిగిలిన సిమెంట్ ఫ్యాక్టరీలకు కూడా ఆంక్షలు పెట్టి జీవో రిలీజ్ చేసి పేదవారి అవసరం కోసం, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఉమ్మడి అవసరాల కోసం 230 రూపాయలు మించి అమ్మడానికి లేదని చెప్పి నిబంధనలు పెట్టి 270,000 మెట్రిక్ టన్నుల సిమెంటుని పేదవారికి అందించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది. మీరా చంద్రబాబు నాయుడు, రామోజీరావు మీరా, ఆయన గురించి మాట్లాడేటువంటి స్థాయి మీకుందా? ప్రజలను దోచుకున్నటువంటి వ్యక్తులు మీరు. ఈరోజు రైతు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర రావటం లేదు, మేము పండించినటువంటి పెట్టుబడి పంటకు పెట్టినటువంటి పెట్టుబడి రావట్లేదని చెప్పి రైతులు ఒక పక్కన ఆత్మహత్య చేసుకుంటున్నారు. అదేవిధంగా షాపులకు వెళ్ళి నిత్యావసర వస్తువులు కొనలేకపోతున్నాము, చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పి పేదవాడు ఒక పూట తింటే ఒక పూట తినకుండా కడుపు మార్చుకునేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంటే, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి దళారీలు, ఈ హెరిటేజ్ కానీ ప్రియపచ్చలు కానీ, వీళ్ళు రైతు దగ్గరేమో తక్కువ కొంటారు, వినియోగదారుడికేమో ఎక్కువ అమ్ముతారు, లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు లూటీ చేస్తున్నటువంటి దుర్మార్గులే వీళ్ళు. ఈ లూటీ చేసేటువంటి దుర్మార్గులు ఈరోజు శ్రీరంగ నీతులు చెబుతున్నాడు చంద్రబాబు. సిగ్గు లేకుండా ఈ ప్రచురించే అబద్ధ ప్రచారాలేమో ఈనాడు చేస్తుంది, ఆంధ్రజ్యోతి చేస్తుంది, ఏబిఎన్ చేస్తుంది, TV5 చేస్తుంది, ఈటీవీ చేస్తుంది. కనీసం చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెబుతున్నాడో నిజం చెబుతున్నాడో, రాష్ట్రంలో ఏమి జరుగుతుందో అన్నటువంటి తెలుసుకోవాల్సినటువంటి ఇంగిత జ్ఞానం ఈ పత్రికలు కానీ మీడియాకు కానీ లేదా? కాబట్టి ఈరోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, పార్టీ అధికార ప్రతినిధులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్లో కానీ, వాళ్ళు పాల్గొన్నటువంటి కార్యక్రమాల్లో కానీ, ఈనాడు ఈటీవీ, TV5, ఏబిఎన్, ఆంధ్రజ్యోతిని పూర్తిగా నిషేధిస్తున్నాం. ఎవరో కూడా వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వటం కానీ, వాళ్ళతో మాట్లాడటం కానీ, వాళ్ళని మీడియా సమావేశాలకు పిలవటం కానీ చేయవద్దని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ శ్రేణుల్ని ఆదేశాలు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా